తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని రాష్ట్ర టీడీపీ పార్టీ విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్డు కోడెల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకులు ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రతి టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో టీడీపీను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధం సందర్భంగా మరి తెలుగు మరి నాయకులు భారీగా తరలి వచ్చి మరి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మరి ఆ రోజుల్లోనే మరి ఆ రోజుల్లోనే పేదల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నందమూరి తారక రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఎన్నో మంది మరి ఆయన ఎంతో ఘనంగా రాష్ట్రాన్ని సరిదిద్దారు. మరి ఆ బాటలోనే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ బాటలోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ మరి ఆయనకి వర్తలత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తెల్ల తీసుకుంటాం. తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి ఆయనకి ధన్యవాదాలు అర్పించుకుంటూ మరి మనందరూ కూడా తెలుసు ప్రత్యేకించి తెలుగు వారి యొక్క అన్న ఎన్టీఆర్ గారు ఒక పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని పొగట ప్రకటించి అధికారం చెప్పాలి. మరి ఆ రోజు ఆయన తీసుకున్న సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలని ఒక విప్లవాత్మకమైన ఆలోచనతోటి ఆయన అధికారం చేపట్టిన తర్వాత అధికారం చేయటం. మరి ఈనాటికి కూడా ఏదైతే అనేక ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలుగా చెప్పుకుంటున్నా హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మరి గంటాన్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యేస్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి. అయితే ప్రతి ఒక్కరు కూడా అన్నగారి అలవర్చుకోవాలని చెప్పేసి అలాగే జాతీయ స్థాయిలో తెలుగు యొక్క తెలుగు వారి యొక్క ఉనికిని చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సార్.